హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా అక్క వాళ్ళ వచ్చి ఉంటే చెన్నైకి మా అక్క వాళ్ళ పిల్లలంతా కలిసి చెన్నై మరీ నా బేస్కి వెళ్దామన్నారు సో మేము వచ్చాము ఇక్కడికి ఫ్లైట్ వెళ్తూ ఉంది చూడండి ఇక్కడ క్లైమేట్ ఏమో కూల్గా ఉంది ఇక్కడ క్లౌడ్స్ వచ్చేసినాయి పిల్లలంతా ఒక్కసారిగా బీచ్ చూస్తానే బాగా ఎగ్జైట్ అయిపోయేసి ముగ్గురు మునగాళ్ళు వెళ్తున్నారు ఇక్కడ ఈ ముగ్గురు మునగాళ్లలో మావాడు ఒకడు మా అక్క పిల్లలు ఇద్దరు ఉన్నారు చాలా ఇష్టం వీళ్ళకి బీచ్ అంటే నాకు కూడా ఇష్టమే బట్ ఈరోజు ఎందుకో దూరం నుంచే షూట్ చేస్తున్నా నేను కొంతసేపు తర్వాత వెళ్ళి నేను కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తాను అది ఎందుకో కానీ అసలు బీచ్ అంటే ఎంత ఇష్టం అంటే మాకు ఎన్నిసార్లు చెన్నైకి వచ్చినా కానీ ఖచ్చితంగా బీచ్ విజిట్ చేసే వెళ్ళాలనిపిస్తుంది మిస్ చేసి వెళ్తే ఏదో సంథింగ్ మిస్సింగ్ లాగా అనిపిస్తుంది ఈ అఖండమైన సముద్రంలోని కెరటాలను చూస్తూ ఉంటే ప్రతిసారి నాకు స్వామి వివేకానంద గారి ఒక కోట అయితే గుర్తుకొస్తుంది అదేంటంటే ఎగిసిపడే కెరటం నాకు ఆదర్శం కింద పడినందుకు కాదు కింద పడిన ప్రతిసారి పైకి లేస్తున్నందుకు అని అంటారు నిజమే కదండి చాలా మంచి కొటేషన్ అది ప్రతి ఒక్కరు దీన్ని మన లైఫ్లో ఆదర్శంగా తీసుకొని లైఫ్లో ఒడిదొడుకులు వస్తున్నా కానీ మళ్ళీ తట్టుకొని నిలబడగలగాలి కరెక్టే కదా ఓకే అండి ఇప్పుడు మేము ట్రిప్లికేన్ అనే ఏరియా ఈ బీచ్కి చాలా దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ మా బ్రదర్స్ జ్యువెలరీ షాప్ ఉంది ఇక్కడ చాలా మంచి డిజైన్స్తో అప్ టు డేట్ మోడల్స్ పెడుతూ ఉంటారు మా అన్నయ్య నా గోల్డ్ మొత్తం ఇక్కడే తీసుకుంటాను నేను ఇప్పటి నుంచే కాదు నా మ్యారేజ్ గోల్డ్ మళ్ళీ మా సిస్టర్స్ ఫోర్ మెంబర్స్ వాళ్ళ మ్యారేజ్ గోల్డ్ అంతా కూడా ఇక్కడే తీసుకున్నాం మేము ఇంకెక్కడ తీసుకోము చాలా మంచి కలెక్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ రింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మా ముస్లిం మ్యారేజెస్లో ఎంగేజ్మెంట్స్లో ఇలాంటి రింగ్స్ వేస్తారు కనుక ఇలాంటి కలెక్షన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఒక కడ చూడండి సింగిల్ కడ ఇది ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్లో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నాకైతే కొనేయాలనిపిస్తూ ఉంది బట్ ఇప్పుడు మేము షాపింగ్కి అయితే రాలేదు జస్ట్ ఇక్కడ పక్కనే ఉంది కదా మీకు కూడా చూపిస్తాం షాప్ అని చెప్పి వచ్చాను కనుక ఏం తీసుకోవట్లేదు ఈ బ్యాంగిల్ చూడండి ఎంత లైట్ వెయిట్లో ఉంది ఎయిట్ గ్రామ్స్లో ఈచ్ బ్యాంగిల్ ఇవి మాత్రం నేను తీసుకుంటున్నాను ఇవి యాంక్లెట్స్ చాలా మోడల్స్ ఉన్నాయి చాలా డిజైన్స్తో బట్ నేను ఇవి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇవి ఇవి చూడండి లైట్ వెయిట్తో సిక్స్టీన్ గ్రామ్స్తో టూ బ్యాంగిల్స్ ఇవి కూడా చాలా లైట్ వెయిట్ మోడల్లో చాలా బాగుంది ఇది కూడా ఇలా మోడల్స్ చూస్తూ కూర్చోండగా మా అన్నయ్య చాక్లెట్ తినండి అని చేతికి చాక్లెట్ ఇచ్చారు ఈ చాక్లెట్ ఏమో చేతిలో పెడితే నా చెయ్యే కిందకి ఇది వంగిపోయింది అంత బరువుగా ఉంది ఏందబ్బా ఈ చాక్లెట్ అని చూస్తే ఇది గోల్డ్ బిస్కెట్ అంట ఇది వీళ్ళు తీసుకొని అప్రంజి అంట ఇది దీన్ని కరిగించి వాళ్ళు గోల్డ్ ఆర్నమెంట్స్ కోసం ఇస్తారంట నెక్స్ట్ ఇవి చూడండి ఇక్కడ ఇంకా మెటల్ ఇవి ఇవి రెండు మోడల్స్ మెటల్ నేను తీసుకుంటున్నాను సో ఎలా ఉందండి మా అన్నయ్య షాపు ఇక్కడ డిజైన్స్ అంతా నచ్చుంటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్